టీఎంసీ తర్వాత ఇండియా కూటమి నుంచి ఆప్ కూడా అవుట్ అయ్యింది పంజాబ్ లో కాంగ్రెస్ తో పొత్తు ఉండదు అని చెప్పినట్టుగా సమాచారం బ్రేకింగ్ న్యూస్ అదే 13 ఎంపీ సీట్లలో పోటీ చేస్తామని పంజాబ్ సీఎం మాన్ ప్రకటించారు చండీగఢ్ లో కూడా ఆప్ పోటీ చేస్తుందని భగవంత్ మాన్ తెలిపారు ఇండియా కూటమి విచ్ఛిన్నం దిశగా పయనిస్తోంది అని అర్థమవుతోంది బెంగాల్లో మమత తర్వాత పంజాబ్ లో ఆమ్ ఆద్మీ పార్టీ కూడా ఒంటరిగా పోటీ చేయాలని నిర్ణయించింది పంజాబ్ లో ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ తో పొత్తు ఉండదని తాము ఒంటరిగానే 13 ఎంపీ స్థానాల్లో పోటీ చేస్తామని సీఎం భగవంత్ మాన్ ప్రకటించారు పంజాబ్ లో కాంగ్రెస్ కి గెలిచే సత్తా లేదు అన్నారు చండీగఢ్ ఎంపీ సీట్ లో కూడా ఆప్ పోటీ చేస్తుంది అన్నారు देश में पंजाब बनेगा हीरो 2024 में लोकसभा चुनाव में आम आदमी पार्टी के पक्ष में 13-0 नारिकोस वेन्स व्यारे के केवलो 30 निमिषाल चिकित्सा कॉल चेंडी 9989527715 देखो ये तो उनका काम है ये ममता बनर्जी नहीं नहीं कोई बात नहीं वो हो सकता है कोई उनके साथ बातचीत चल रही हो उस लेवल पे लेकिन पंजाब में हम ऐसा नहीं करने वाले पंजाब में कांग्रेस से हमारा कुछ हाँ चाहे 26 जनवरी ने चाकी है पहुंच गया जी పంజాబ్ ఎన్నికల్లో పోటీపై కాంగ్రెస్ సర్వే చేయడాన్ని ఆప్ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు